సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపించడం సంతోషంగా ఉందని అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు మాటలకే పరిమితమైన హామీలు ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ యొక్క ఎన్నిక కేసీఆర్ కి చెంపపెట్టు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజిరెడ్డి, దోమడుగు రమేష్, బుక్క భిక్షపతి, కుడురి భాస్కర్, పల్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గెలిచినటువంటి ఈటల గారికి మొదలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఎన్నిక ఎట్లా ఉందంటే భారతదేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన ఎన్నికగా ఇది ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే కొన్ని వందల కోట్లు కేసీఆర్ నాయకత్వంలో ఈ ఎన్నికలలో పంచినా కానీ ఎక్కడ కూడా తనకి మెజార్టీ వచ్చిన దాఖలాలు, అలాగే ఎన్ని స్కీములు పెట్టినా కానీ ప్రజలు ఒక అసలైన నాయకుడిని ఈరోజు గెలిపించారు. అదే వాళ్ళకి చెప్పబెట్టు ఎక్కడైతే ఈటెల రాజేందర్ అవినీతి చేస్తుందని చెప్పేసి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ టీఆర్ఎస్ పార్టీల నుంచి ఎలగొట్టిరో అప్పుడే ఈ టీఆర్ఎస్ యొక్క పతనం మొదలైంది. అలాగే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి అక్కడ చేసినటువంటి సేవలకు ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా మేము టీఆర్ఎస్ దగ్గర ఎన్ని లక్షలు తిన్నా కానీ ఓటు మాత్రం ఈటెల రాజేందర్కి వేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ చెప్పుతోని కొట్టినట్టు సమాధానం చెప్పినటువంటి హుజూరాబాద్ ప్రజలకు మేము శిరస్సు వంచి ప్రణామం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబో కాలంలో కూడా ఇట్లనే ప్రజలను మభ్యపెట్టి మేము కొనుక్కుంటే ఓట్లు వేస్తారని ప్రజలను నమ్మించి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు కూడా ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా కేసీఆర్ కు సవాల్ విసురుతా ఉన్నాం. 6 నెలలుగా హుజూరాబాద్ ఎలక్షన్ గురించి ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ కు కేసీఆర్ ఎంతైనా డబ్బు పెట్టి ఏర్లై పారిచ్చిన మందుకైనా కానీ హుజూరాబాద్ ప్రజలకు శిరసు వచ్చి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి మీద ప్రేమ, అందులో బీజేపీ పార్టీ, ఈ రెండు కలిపి ముఖ్యంగా కేసీఆర్ కు 2023లో బొందబెట్టనికి చూస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా కనొస్తుంది. కానీ మధ్యాహ్నం సందే టీ న్యూస్ బంద్ చేసుకుందంటే ఈరోజు జనాలల్లా టీఆర్ఎస్ పార్టీకి ఎంత విలువ ఉందో అది మొత్తం జనాలు చూస్తున్నారు. ఒక్కటే ఈరోజు ఈటల రాజేందర్ గారితోనే పతనం మొదలైంది. అందులో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఎట్లకెన్ని ఖచ్చితంగా 2023లో ఈటల రాజేందర్ గారితో కేసీఆర్ ని బొందబెట్టాలని చూస్తుంది. జై భారత్.